సిటీ న్యూస్ కి స్వాగతం. దానికి తోడు కుటుంబ పాలన,
ఇవాళ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులు, తెలంగాణకు ఉద్యమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు, యువకులు, అనేక మంది ఏ కుల వృత్తులను ఆధారపడి జీవించేటువంటి పేద వర్గాలు, నేత, గీత, మత్స, కమ్మరి, కుమ్మరి, వడ్డంగి, చాకలి, నాయి, బోయ ఆనాడు కుల వృత్తులు అనుకొని ఒక అపురూపమైన సమ్మెకు తెరదీసి తెలంగాణ సాధించుకుంటే చిన్న కులాలకు గుర్తింపు వస్తుంది, గౌరవం వస్తుంది, కాల్లో బలసము తగ్గుతుంది, మన రాష్ట్రాన్ని మనమే పాలించుకోవచ్చు అని చెప్పి ఆ రోజు భావించి తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే ఈ 8 సంవత్సరాల్లో తెలంగాణ ఎవరి పాలైందంటే ఆ 4 పాలైంది అనేటువంటి ఇవాళ మళ్లీ కథనాలు, ఇవాళ తెలంగాణలో మళ్లీ కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు మళ్లీ వాళ్ళ కాలు గజ్జే తట్టుకొని ఏ రకంగా వాళ్ళ మళ్లీ ఉద్యమానికి వాళ్ళ శ్రీకారం చుట్టుకుని కల్లారూస్తున్నారు. తెలంగాణ కోసం ఆ రోజు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ రోజు ఈ ప్రభుత్వం దిగిపోవాలి, ఈ అసమర్థ ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, ఈ కుటుంబ పాలన చరమగీతం పాడాలని, మీరు సహించలేకపోతున్నామని, నాకు ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగాలు ఇవ్వలేకపోయారని నిరుద్యోగులు ఆత్మహత్యలు, రైతులకు ఇవాళ ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకుండా ఏ రకంగా ఇవాళ రైతులు ఉసురుపోతున్నారో, ఆ ధాన్యం కొనుగోలు విషయంలో ఏ రకమైన రాజకీయాలు చేసి రైతులను ఇవాళ పండంగా పెట్టిందో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. చివరికి సర్పంచులు ఈ రాష్ట్రంలో అధికార పార్టీకి సర్పంచ్ సైతం కూడా ప్రజలు ఓటేసి పంపిస్తే గౌరవంగా చక్కటి భావించి పేరు తెచ్చుకుందామని చెప్పి యువకులు, మరి ముఖ్యంగా రాజకీయాలకు వచ్చి చదువుకున్నటువంటి వాళ్ళు యువకులు, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇవాళ సర్పంచ్ గా ఎందుకైతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చిల్లి గవ ఇచ్చేది లేదు, కేంద్రం ఇచ్చేటువంటి నిధులు అది ఆర్థిక సంఘం ద్వారా వచ్చే నిధులు కానివ్వండి, కేంద్రం ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఇవాళ పల్లెల్లో ఏ రకంగా ఖర్చు పెడుతున్నారో సర్పంచులు మనం చూస్తా ఉన్నాం. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చకుండా, విధులు కూడా వారికి బాధ్యత ఇవ్వకుండా ఎమ్మెల్యేలు, మంత్రులు పెత్తనం చెలాయిస్తా ఉంటే ఈ సర్పంచులే పరువు కోసం అప్పులు చేసి పనులు చేపడితే ఆ బిల్లులు రాక, అప్పులు చెల్లించలేక, వడ్డీలు కట్టలేక ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, చివరికి ఆత్మహత్యలు చేస్తున్న సంఘటనలు ఇవాళ ఎక్కడ తెలంగాణ చూస్తున్నామంటే చివరికి అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు సైతం కూడా ఇవాళ ధర్నా చేసే దుస్థితి, ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మహత్యలు, 317 జీవో వల్ల జరిగినటువంటి ఉదంతం వల్ల, లేదా ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల ఎంతమంది ఆర్టీసీ కార్మికుల పొట్టబెట్టుకున్న ప్రభుత్వం, ఇంటర్మీడియట్ లో జరిగిన అవకతవకలు అవినీతి వల్ల దాదాపు 26 మంది విద్యార్థులు అది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రోజు నేను నిరవధిక నిరాకరణ చేపట్టే ప్రభుత్వం చీమకూర్చినట్టు కాలేదు. కాబట్టి ఇవాళ సమ్మె చేసిన ప్రభుత్వం నిలదీసిన ఇవాళ ప్రజా సంఘాలు కనీసం ఇవాళ ప్రభుత్వం స్పందించాలని చెప్పి ధర్నాలు చేస్తామంటే, సమ్మె చేస్తామంటే నిషేధించి ఏ రకంగా ఆర్థిక ఏమైనటువంటి ఆంక్షలు విధించి గృహ నిర్బంధాలు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ప్రజలు ఇవాళ స్పష్టంగా మార్పు కోరుకుంటున్నారు, ఆ మార్పు ఖచ్చితంగా బీజేపీ ద్వారానే సాధ్యమని విశ్వసిస్తున్నారు. కాబట్టి ఒకవైపు ఇవాళ ఈ 15 రోజుల కార్యక్రమంలో నరేంద్ర మోడీ యొక్క 8 సంవత్సరాల అభివృద్ది కార్యక్రమాలు, వారి యొక్క పనితీరును, వారు తీసుకున్నటువంటి చరిత్రాత్మకమైన నిర్ణయాలను, పేదల సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి, ప్రతి పల్లెకు, గాం గాం చెల్లవు, గద్ గద్ చెల్లవు అనే నినాదంతో పల్లె పల్లెకు బీజేపీ, ఇంటింటికి బీజేపీ పేరు మీద 15 గంటలు మనం కష్టపడి పనిచేస్తే ఇవాళ రోజు 5 గంటలు చొప్పున 15 రోజులు కనుక పనిచేస్తే 75 గంటలు నరేంద్ర మోడీ గారు ఒక గంట కూడా విశ్రామం లేకుండా ఒక 4-5 గంటలు నిద్ర ఉపయోగిస్తే తప్పితే ఏ రకంగా అమెరికా వెళ్లినా, యూరోప్ వెళ్లినా మరుసటి రోజే ఉందని ఏ రకంగా వారి ప్రజల మధ్యలోకి వాలిపోతున్నారు. అందుకని ఇవాళ నరేంద్ర మోడీ యొక్క సంకల్పం, వారి యొక్క ఆకాంక్ష భారతీయ జనతా పార్టీ చూస్తా ఉన్నది. ఇవాళ 18 రాష్ట్రాల అధికారులు వచ్చాం, తెలంగాణలో ప్రజలు కోరుకుంటున్నారు, ఆశిస్తా ఉన్నారు. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కారు రావాలి, ఏ రకంగా యూపీలో మోదీ యోగి నాయకత్వంలో లేదా శివరాజ్ సింగ్ నేతృత్వంలో మధ్యప్రదేశ్ లో కర్ణాటకలో బొమ్మాయి నేతృత్వంలో ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అండగా ఉండి రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా ప్రజలకు మేలు జరుగుతూ ఉన్నది, అవినీతికి తావు లేకుండా పనిచేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఆ విధమైనటువంటి మరి యొక్క పాలన కోరుకుంటున్నారు, అదే డబుల్ ఇంజన్ సర్కార్. ఇవాళ తెలంగాణ దానికి అతీతం కాదు, ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ కూడా ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ రావడం ఖాయం, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పోవడం ఖాయమని కూడా ఇవాళ స్పష్టంగా సంకేతాలు. అందుకని ఇవాళ
మోదీ గారు చేసేటువంటి ఈ పనులన్నీ కూడా మన పల్లెలను చివరి వ్యక్తికి తెలంగాణ కూడా చెప్పాల్సిన బాధ్యత ఈ యొక్క 15 రోజుల్లో మన బుద్ధ గ్రంథాలు వింటుంది. దయచేసి ఇవాళ ఏ రకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ 100% పథకాలన్నీ కూడా పేదలకు అందాలి, ఏ వర్గాల కోసం ప్రవేశపెట్టే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా అందజేయాలి. లేనట్లయితే కేంద్రం యొక్క పథకాలు, కేంద్రం యొక్క నిధులు పేర్లు మాత్రం ఇవాళ టీఆర్ఎస్ సర్కారమే. మళ్ళీ ఇవాళ సొమ్ము ఒకటి సోమ ఒకటి మాత్రంగా నడుస్తాం వ్యవహరిస్తాం. కాబట్టి ఇంతకుముందు చెప్పారు 80 కోట్ల మందికి 350,000 కోట్ల రూపాయలతో గత 2 సంవత్సరాలుగా ఏ పేదవాడు కూడా ఈ దేశంలో ఆకలితో అలమటించకూడదు, కరోనా కష్టకాలంలో ఉద్యోగాలు పోగొట్టుకున్నారు లేదా ఇవాళ ఉపాధి పోయింది, ఇవాళ కరోనా నుంచి గట్టెక్కినప్పటికీ కూడా ఆర్థికంగా ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్నప్పటికీ కూడా ఒక మానవతర హృదయంతో నరేంద్ర మోడీ గారు ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి కాబట్టి, పేదరికం అంటే ఏదో అనుభవించిన వ్యక్తి కాబట్టి, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఏ వ్యక్తి కూడా ఏ పేదవాడు కూడా ఆకలితో అలమటించకూడదు, 2 పూటల వారికి కడుపు నింపాలని చెప్పి ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తికి 5 కిలోల బియ్యాన్ని దాదాపు 2 సంవత్సరాలుగా పంపిణీ చేస్తూ సెప్టెంబర్ వరకు కూడా పొడిగిస్తే మన మహానుభావుడు కేసీఆర్ గారు మోదీ పంపించే బియ్యాన్ని ఇక్కడ మన మే మాసం నుంచి దానికి ఎగనామం పెట్టి స్వస్తి వాళ్ళకి ఇవాళ ఉచిత బియ్యానికి ఇవాళ పంపిణీ లేకుండా ఈ రాష్ట్రంలో చేస్తూ ఉన్నారు. అందువల్ల దేవుడు వరమిచ్చిన పూజ రెట్టుకున్నట్టుగా కేంద్రం నిధులు ఇచ్చినా, కేంద్రం ఇవాళ పథకాలు కల్పించినా దానికి ఇవాళ పేదవారికి అందజేయకుండా ఏ రకంగా అడ్డుపడుతున్నదో ఇది ఒక మంచి దుంగ మాత్రమే. ఇది మాత్రమే కాదు, ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ దేశంలోని ప్రతి పేదవారికి మరి సొంత ఇల్లు కల సాకారం చేయాలని, జో బీ గరీబ్ ఇస్ దేశ్ కే అందర్ హై హర్ గరీబ్ కే సర్ పర్ ఎక్ ఛత్ హోనా చాహియే, 2022 కే అందర్ 3 కరోడ్ ఆబాదీ కు పక్కా మకాన్ దిలాతు అని చెప్పి మోదీ గారు వాగ్దానం చేస్తే ఏమా మధ్య ఫోన్ మాట్లాడతామా ప్లీజ్ బయట పోయి మాట్లాడుతున్నారు. 3 కోట్ల మందికి 2022 లోపల పక్క ఇల్లు కట్టిస్తా అని చెబితే ఈ రోజు 3 కోట్ల 22 లక్షల మందికి ఇవాళ దేశవ్యాప్తంగా పక్క ఇల్లు కట్టిన చరిత్ర ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది. ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణలో కూడా 8 లక్షల ఇల్లు కావాలంటే 8 లక్షల ఇళ్లకు నిధులు ఇస్తాం మా వాటాగా అని చెప్పి ఇవాళ కేంద్రం ముందుకొస్తే ఆ నిధులు దారి మళ్లించి డబుల్ బెడ్రూమ్ హౌస్ పేరు మీద విశాలమైనటువంటి 2 పడకల గదులు నిర్మిస్తాను, మీ డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్తే ఇవాళ 2 బెడ్రూమ్ హౌస్ పేరు మీద ఏ రకంగా పేద ప్రజలను దగా చేస్తున్నారో మోసం చేస్తున్నారో ఎక్కడో ఎర్రవల్లి సంగతి దేవుడు ఎరగండి పక్కన పెట్టండి. వరంగల్ లో సాక్షాత్ నా మీడియా మిత్రులు ఉన్నారు, నాకు తెలుసు మీడియా మిత్రులు ఎందుకు వరంగల్ లో సొంత ఇల్లు ఉండకూడదు, మీకు సొంత ప్లాట్లు ఎందుకు ఉండకూడదు, హైదరాబాద్ ఉండండి మీడియా మాత్రమే, వాళ్ళకి ప్రెస్ కౌన్సిల్ ఉండాలన్నా, వాళ్ళకి ప్రెస్ అకాడమీ ఉండాలన్నా, వాళ్ళకి ప్రెస్ హౌస్ ఉండాలన్నా, మరి వరంగల్ మిత్రులు చేసే పాపం ఏమిటి, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా సొంత ఇల్లు కట్టిస్తానని చెప్పినటువంటి మహానుభావుడు పేదవారందరూ కూడా హామించిపోయాడు. నేను మళ్ళీ ఎన్నికల ముందు వరంగల్ జరిగే ఎన్నికల సమయంలో నేను మళ్ళీ వస్తాను, ఈ ఇళ్ళని కట్టించిన తర్వాత వీళ్ళందరూ దావత్ ఇవ్వాలి, బిర్యానీ ఇవ్వాలి, మేక పోయాలి అని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ ముఖం చెల్లక పత్రాలు లేకుండా ఇవాళ వరంగల్ ప్రజలు ఎదుర్కొంటున్నారు. వారు గడప గడపకు మరి ఇవాళ బిర్యానీ సంఘ దేవుడే కానీ వాళ్ళ గరం మసాలాను పెట్టుకొని చేతుల్లో కారం పొడి పెట్టుకొని ఎప్పుడు వస్తారా వీళ్ళ కళ్ళ కొడదామని చెప్పి ఆ యొక్క ఆక్రోషంతో కరుపు మంటపై వాళ్ళ వరంగల్ పేద ప్రజలు ఈ టీఆర్ఎస్ నాయకులు వారు తిరగబడతా ఉన్నారు. కాబట్టి ఇవాళ పక్క రాష్ట్రం 40 లక్షల మందికి ఇవాళ ఇల్లు కట్టించింది కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో. ఈ రాష్ట్రంలో 30,000కు మించి ఇవాళ ఇల్లు వాళ్లకు ఇవాళ లబ్ధిదారులకు ఇచ్చిన పాపాలు పోలేదు. హైదరాబాద్ చెప్పారు నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీ అడిగితే నేను 1 లక్ష ఇల్లు హైదరాబాద్ లో కట్టించారు ఓటు అడగను ఎన్నికలు రానని చెప్పిన మహానుభావుడు హైదరాబాద్ లో ఎక్కడి బొంగలు అక్కడే అన్నట్టుగా ఆ ఇల్లు గాలి కొనేసి ముందస్తుగా ఎన్నికలు పోయి ఏ రకంగా ముఖం చాటేశాడో మీరందరూ కూడా గమనించారు. అందుకనే ప్రజలు కర్రు కాల్చి వాళ్ళబెట్టారు హైదరాబాద్ లో ఎక్కడో ఎర్రవల్లిలో తన సొంత ఊళ్ళో సొంత నియోజకవర్గంలో సిద్దిపేట గజ్వేలు సిరిసిల్లకే ఈ 2 పడకల గదులు ఇల్లు పరిమితం చేసి తీర్థయాత్ర చెప్పినట్టుగా
వరంగల్ జిల్లా పేదలకు, మీరు హైదరాబాద్ లో పేదలకు మీరు రండి. ఈ బ్రహ్మాండమైనటువంటి ఇల్లు ఈ రకంగా మేము కట్టాము, మేము కట్టిస్తాము, మమ్మల్ని నమ్మండి, ఓటేయమని అంటే కొద్దిగా నమ్మి ఏ రకంగా పిల్లలు మోసపోయినారు. ఎందరికి తెలుసు ఘోష అహనా పెళ్ళంత సినిమా చూసుంటారు, అందులో కోట శ్రీనివాస్ గారు ఓ దూలానికి సజీవమైన కోడిని వేలాడ తీసి కింద కూర్చొని ఆ యొక్క కోడిని కోసి తిన్నట్టుగా దానికి మంచిగా గరం మసాలా పెట్టి దండుకొని తిన్నట్టుగా లొట్ట చచ్చుకుంటూ ఆ కోడి సజీవంగానే ఉంటుంది. ఈయన తిన్నట్టుగా కడుపునట్టుగా ఈయన ఆ రకంగా మరి యాక్ట్ చేస్తాడు. ఆ మాదిరి కేసీఆర్ గారు ఆ తీర్థయాత్రలు ఎరవల్లికెళ్లి ఈ ఇల్లు కట్టిస్తా అని చెప్పడమే కానీ కట్టించిన పాపాన పోలేదు. మన మీడియా మిత్రుల సాక్ష్యం ఇక్కడ, ఇక్కడే కాదు హైదరాబాద్ లో కూడా మీడియా మిత్రులు ఏ రకంగా మోసం చేశాడో మనం చూస్తాం. కాబట్టి నేను మొన్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో దాదాపు నెల రోజులు అక్కడ వెళ్ళాను, పనిచేశాను.